పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వరంగల్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి డాక్టర్ వి రవీందర్ మాట్లాడుతూ, చిరు వ్యాపారాలు చేసుకోవడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి వరంగల్కు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి నిందితుల నుండి 27 లక్షల రూపాయలు విలువ చేసే 900 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇంటి అద్దె కావాలని అడిగితే పూర్తి వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. జరిగినాయి, దానికి సంబంధించి క్రైమ్ సిసిఎస్ నుంచి అట్లాగే హనమకొండ నుంచి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి తప్పకుండా ఇది వరుసగా దొంగతనాలు జరిగినాయి కాబట్టి ఇది తప్పకుండా ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అని చెప్పేసి మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లు తేలడం, సిసిటీవీ ఫుటేజ్ చూడడం, దానిలో భాగంగానే మనకు ఇన్ఫర్మేషన్ మీద మనము వీళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు నలుగురు అంతర్రాష్ట్ర అంటే కలకత్తాకు సంబంధించినటువంటి నేరస్తులని టాంగ్రా ఏరియా, కలకత్తాలో ఉన్నటువంటి టాంగ్రా ఏరియా సంబంధించినటువంటి ఈ నలుగురు నేరస్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి మనము 900 గ్రాముల బంగారు ఆభరణాలని, 5000 రూపాయల నగదుని, 6 సెల్ ఫోన్స్ని మనము వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు కలకత్తా నుంచి వస్తూ ఇక్కడ మనకి 10 నేరాలని పట్టుకున్న తర్వాత వాళ్ళు 10 నేరాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పగటిప్పుడు చేసినటువంటి చోరీలే. అందులో 5 సుబేదారి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి చోరీలు చేసినారు. వీళ్ళు ఏంటంటే ఇంకా జలసాలకు బానిసైపోయి ఫ్రీగా మనము డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ట్రైన్లో రావడము, వచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ అంటే ఈ బట్టలు అమ్ముకునే సాకుతో అంటే దుప్పట్లు అవి అమ్మే సాకుతో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఇట్లా గ్యాంగ్గా రావడము, వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం లో లెవెల్ క్వాలిటీ ఉన్నటువంటి ఏ కాలనీస్ట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆధార్ కార్డు మరీ చూపించేసి ఇంటిని అద్దె తీసుకోవడము, అంటే ఇంటి వాళ్ళకు కూడా ఎట్లా మెప్పిస్తారంటే మేము ఇట్లా బట్టలు అమ్ముకుంటాము, తర్వాత ఇక మా ఆధార్ కార్డు కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇంటి ఓనర్స్ నమ్మించి వాళ్ళు ఆ ఇంట్లో ఉండి దాంతో దుప్పట్లు అమ్ముకునే సాకుతో మంచి కాలనీస్ మనకి ఇప్పుడు ఎక్సెస్ కాలనీ కానివ్వండి, టీచర్స్ కాలనీ కానివ్వండి, పోస్టల్ కాలనీ కానివ్వండి, ఇలాంటి మంచి కాలనీస్లో తిరుగుతూ ఎక్కడైతే ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయో అవి చూసుకొని వాటిలో ఈ మనకు విండో గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అది ఈ విండో గ్రిల్స్ని వాళ్ళు ఈ స్క్రూ డ్రైవర్స్తో గ్రిల్స్ ఆ విండో గ్రిల్స్కి ఉన్నటువంటి స్క్రూస్ని విడదీసి ఆ గ్రిల్ని ఫ్రేమ్ బయటికి తీసి లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి అల్మారులు కానీ మిగతా తర్వాత ప్లేసెస్లో సర్చ్ చేసి ఉన్నటువంటి బంగారు ఆభరణాలని క్యాష్ని దొంగతనం చేయడము వీళ్ళ ఎంవ అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు మనకి గత నవంబర్లో వచ్చి ఇక్కడ చేయడం జరిగింది.